కరోనా వైరస్ ను తమ దేశం సమర్థవంతంగా ఎదుర్కొందని దానిపై విజయం సాధించిందని తైవాన్ అధ్యక్షురాలు సాయి యింగ్ ఇన్వెస్ట్ మరోసారి స్పష్టం చేశారు. నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా ఆమె మాట్లాడారు. ఓవైపు చైనా సైన్యం నుంచి ముప్పు పొంచి ఉన్నప్పటికీ కరోనా వైరస్ ను సమర్థవంతంగా ఎదుర్కోవడమే కాకుండా ఆర్థికంగా నిలదొక్కునే ప్రయత్నం చేస్తున్నామని యింగ్ వెన్ పేర్కొన్నారు. పారిశ్రామిక ప్రాజెక్టుల ద్వారా ఉద్యోగ కల్పనతో పాటే రైతులకు పెన్షన్లు, ప్రజలకు ఇళ్ల నిర్మాణం, పటిష్టమైన ప్రాథమిక విద్యపై తమ ప్రభుత్వం భారీగా ఖర్చు చేస్తోందని యింగ్ వెన్ వెల్లడించారు.